హాయ్ అండి, ఈ గవ్వలు చేయటం చాలా ఈజీ అనుకోవచ్చు. సో అంతేకాదు, గవ్వలే కదా అందరు చేసేదే కదా అనుకుంటారు. కాదండి, ఇలా చేస్తే ఎప్పుడు చేసినా కానీ గవ్వలు పర్ఫెక్ట్గా కుదురుతాయి మనకి. ఏం లేదండి, దానికోసం పూరీ పిండి అంటే మైదా అయినా పూరీ పిండి అయినా తీసుకోవచ్చు. దాంట్లోకి ఉప్మా రవ్వ అనేది తీసుకోవాలి. సో 2 కిలోలకి పూరీ పిండికి 1/2 కేజీ ఉప్మా రవ్వ తీసుకొని అంతా కలుపుకొని ఒకసారి మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మధ్యలో చిన్న గుంతలాగా చేసేసి దీంట్లోకి నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేస్తున్నాను. నెయ్యి అనేది 4 నుంచి 6 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. సో నెయ్యి అంతా కూడా ఒకసారి అంతా కూడా పిండికి కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ పిండి అంతా కూడా కలుపుకోవాలండి. సో వాటర్ కంటెంట్ అనేది చూసుకొని వేసుకోవాలి మీరు. మరీ ఎక్కువ వేసుకున్నా పిండి అనేది లూజ్ అయిపోతుంది, గవ్వలు చేయడానికి వీలుగా ఉండదు. సో చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి అంతా కూడా. పిండిని ఇలా సాఫ్ట్గా మెత్తగా కలుపుకున్నాక చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి. సో గవ్వలు మీ సైజు తగ్గట్టు చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను చిన్న గవ్వలుగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా గవ్వల్ని చెక్కతో కానీ ఏదైనా, కొంతమంది తెలంగాణ సైడ్ అయితే కొత్త దువ్యంతో కూడా చేస్తారంట గవ్వల్ని. సో నేను ఎప్పుడు ట్రై చేయలేదు. గవ్వలు చేసే చెక్క అనేది మార్కెట్లలో అవైలబుల్గా ఉంటుంది. అలా చెక్కతోనే గవ్వలన్నీ ప్రిపేర్ చేసుకొని వేడివేడి ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న అన్నిటిని కూడా ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాక బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం కూడా ఇది చక్కెర బెల్లం అంటారు మా సైడు. సో మీరైతే మామూలు బెల్లమైనా తీసుకోవచ్చు. దీంట్లోకి 1 గ్లాస్ దాకా షుగర్ను యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని షుగర్ పాకం వచ్చేదాకా పాకం తీసుకోవాలండి. సో వీడియోలో చూపించిన విధంగా పాకం అనేది ఇలా ముద్ద పాకంగా రావాలి. ముద్ద పాకం అంటే రౌండ్గా రావాలన్నమాట. ఇలా వచ్చినాక స్టవ్ బంద్ చేసుకొని గవ్వల్లోకి పాకం పోసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. ఇలా 2 మినిట్స్ దాకా కలపాలండి. పాకం అంతా ఆరేదాకా కూడా కలుపుకోవాలి. సో పాకం అనేది అలా పోసేసి వదిలిపెడితే అడుక్కు పట్టేస్తుంది గిన్నెకి. మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1-2 మినిట్స్ తర్వాత ఆరిపోతుంది. ఇలా ఆరిపోయిన తర్వాత వేడివేడిగా గవ్వలు రెడీ అండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. సో ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఈ సమ్మర్లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. ఖచ్చితంగా 1 లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.